సంగీతంలో కూడా కొంత అనుభవం ఉంది. ఖచ్చితంగా, ఎందుకంటే సంగీతం నాకు, సంగీతం గురించి చెప్పాలంటే ఫస్ట్ మా ఆవిడ గురించి చెప్పాలండి. ఎందుకంటే మా మిస్సెస్ సింగర్, షీఈ్ సింగర్ అనమాట, ప్రొఫెషనల్. ఇద్దరం కలిసి ఒకేసారి అక్కడ ఒక ఆర్గనైజేషన్లో జాబ్ చేసేవాళ్ళం మేము అనంతపూర్లో. ఆ ఆర్గనైజేషన్ ఏంటంటే కల్చరల్ యాక్టివిటీస్ ట్రైనింగ్ ఇవ్వాలి మేము పిల్లలకి. మాకు టూ మండల్స్ ఇస్తారు, అక్కడ ఉన్నటువంటి చిల్డ్రన్ని, టాలెంటెడ్ చిల్డ్రన్ని వెలికి తీసి వాళ్ళకి మేము అన్ని స్కిల్స్ పట్ల ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేయటం కల్చరల్ యాక్టివిటీస్ పరంగా. సో అట్లా మా మిసెస్ని న్యూ జాయినింగ్, నేను దాంట్లో సీనియర్ అనమాట. మా తన్ని నా దగ్గర ట్రైనింగ్ సీనియరా, నేను సీనియర్, నా తర్వాత నేను 2 ఇయర్స్ సీనియర్ అనమాట. నా దగ్గర తన్ని ట్రైనింగ్ వేశారు. వేసిన తర్వాత ఆల్రెడీ తను మంచి సింగర్, నేను మంచి మిమిక్రీ ఆర్టిస్ట్. పిల్లల దగ్గర కూర్చొని ఆ పాటలతో పాటు మెల్లగా ఇట్లా అట్లా ప్రేమ పాటలు కూడా. లేదు, మ్యారీడ్ కదండి అప్పటికి. అప్పుడే లవ్ మ్యారేజ్, అదే ట్రస్ట్లో జాబ్లు, అక్కడే మ్యారేజ్ చేసుకున్నాం. అక్కడే కళలు కలిసినాయి, అభిప్రాయాలు కలిసినాయి, ఇంకా దానికి తోడు ఇంకా అన్ని రకాలుగా కూడా పెద్దవాళ్ళని ఒప్పించి మ్యారేజ్ చేసుకున్నాం. అక్కడ మేము ట్రైనింగ్ నేర్చుకున్నాం. మాకేంటంటే ఇప్పుడు అందరికీ అన్ని కళలు ఉండవు కదండి. అన్ని కళలు ఉన్నవాళ్ళు అలా ఆర్గనైజేషన్లో తక్కువ శాలరీకి అక్కడ ఉండే దగ్గర పనిచేయడానికి ఆల్మోస్ట్ చాలా మంది ఇష్టపడరు. బట్ ఏంటంటే వచ్చిన వాళ్ళని ఆల్రౌండర్స్గా తయారు చేయడం, మాకు ట్రైనింగ్స్ ఇస్తారు ఫస్ట్, మాకు మాస్టర్ ట్రైనింగ్స్ ఇచ్చి మా నుంచి పిల్లలకి ట్రైనింగ్ ఇవ్వడం అక్కడ ఆర్గనైజేషన్ ఆర్డిటీ, రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ అనంతపూర్. అయితే అక్కడ మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మేము ఇద్దరం కూడా, మా మిస్సెస్ నేను, ఒకేసారి వోకల్ మ్యూజిక్ నేర్చుకున్నాం అక్కడ. సో సంగీతానికి సంబంధించి 1.5 ఇయర్ సర్టిఫికేట్ కోర్స్ వరకు మినిమం కంప్లీట్ చేసామన్నమాట. సో అక్కడే చాలా ప్రైజెస్ కూడా నా స్టూడెంట్స్ కొట్టారు. నేషనల్ లెవెల్లో కూడా విన్నర్స్ ఉన్నారు నా పిల్లలు. నేను యాక్చువల్గా అది